రాజమండ్రి లోక్సభ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రాజమండ్రి రాజకీయాలు అంటే చాలా కాస్ట్లీ అనే పరిస్థితి ఉంది. ఆర్థికంగా బలమైన ప్రాంతం, వాణిజ్య కేంద్రం కావడంతో ఈ సీటు కోసం బడాబడా బాబులు పోటీ పడుతుంటారు. ఈసారి కూడా అంతే పోటీ నెలకొంది. కానీ అనూహ్యంగా కొత్త అభ్యర్థులు రాజమండ్రి బరిలో నిలిచారు. నువ్వా నేనా అన్నట్లు ప్రచారం నిర్వహిస్తున్నారు కొత్త అభ్యర్థులు. పార్టీలు బలంగా ఉండడంతో హోరాహోరీ పోరును తలపిస్తోంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప టీడీపీ అభ్యర్థిగా కొత్తగా తెరపైకొచ్చింది. ఇక వైసీపీ అనూహ్యంగా రాజమండ్రిపై బీసీ కార్డును ప్రయోగించి మార్గాని భరత్ బరిలో నిలవగా కాపు సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని జనసేన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను బరిలోకి దింపింది. టీడీపీ తరఫున 2014లో నటుడు నిర్మాత మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా గెలిచారు. 5 ఏళ్లుగా ఎంపీగా కొనసాగిన మురళీమోహన్ ఎందుకో గాని మరోసారి ఎంపీగా పోటీ చేయనని ప్రకటించారు. కానీ చంద్రబాబు ఊరుకోకుండా ఆయన కోడలు రూపను రాజమండ్రి ఎంపీ బరిలో నిలిపారు. మాగంటి రూప మామ మురళీమోహన్ అందుబాటులో లేనప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఆమెకు ఇదే కలిసి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక వైసీపీ తరఫున పోటీ చేస్తున్న మార్గాని భరత్ రామ్ గౌడ సామాజిక వర్గానికి చెందిన భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు పారిశ్రామికవేత్త. వీటిని పరిగణలోకి తీసుకుని వైసీపీ అధినేత టికెట్ కేటాయించారని టాక్ నడుస్తోంది. భరత్ కొద్ది రోజుల క్రితం టీడీపీలో బాగా యాక్టివ్గా పనిచేశారు. మంత్రి నారా లోకేష్కు భరత్ సన్నిహితుడిగా ప్రచారం జరగ్గా ఆయనకు రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయిస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా భరత్ రామ్ వైసీపీ అభ్యర్థిగా రాజమండ్రి పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గమైన ఆకుల సత్యనారాయణ జనసేన నుంచి రాజమండ్రి ఎంపీ బరిలో ఉన్నారు. గతంలో రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపొందిన ఆయన అనూహ్యంగా జనసేనలో చేరారు. మొత్తానికి ఈ త్రిముఖ పోటీలో రాజమండ్రి ఎంపీ సీట్లో ఎవరు గెలుస్తారనేది చెప్పాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.